బాబు జగజీవన్ గారు జయంతి సందర్భంగా కమ్మల్లో ప్రజాప్రతినిధులు కలెక్టర్ గారు సిపి గారు ఆధ్వర్యంలో మరి పెద్ద ఎత్తున వారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి కట్టించి ఈ దళిత జాతి జనాదరణ కోసం అని చెప్పి వారు చేసిన సేవల్ని ప్రస్ఫుటించుకుంటూ ప్రధానంగా వారు ఈ దేశంలో దళిత జాతి అభ్యున్నతి కోసం వారు పనిచేసిన తీరు విధానాలను ఇవాళ యావత్ జాతి గుర్తు చేసుకుంటాం బడుగు బలహీన వర్గాలకి అణగారిన వర్గాలందరికీ కూడా ఒక దిక్సూచిగా పనిచేసిన బాబు జగజీవన్ రామ్ గారి నాయకత్వంలో ఆ రోజున వారు కేంద్ర మంత్రిగా పనిచేసిన లేదా జాతి మొత్తానికి కూడా ఒక దిక్సూచిలాగా పనిచేసిన అది ఈ రోజు వరకు కూడా వారి సేవల్ని భారతదేశం యావత్ కూడా గుర్తు చేసుకుంటా ఉన్నది వారి స్ఫూర్తితోని ఈ రోజు తెలంగాణలో ఒక దళిత బంధు లాంటి అద్భుతమైన కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి వారు కేసీఆర్ గారు తీసుకొని దళిత జాతి అభ్యున్నతిని కోరుకుంటూ మరి దళితుల్లో ఉన్న పేదరికాన్ని పోగొట్టాలని ఒక గొప్ప బృహత్పరమైన కార్యక్రమాన్ని కూడా తీసుకున్నాం జగజీవన్ రామ్ గారి ఆశయం లేదా అంబేద్కర్ గారి ఆశయాన్ని కేసీఆర్ గారు మరి కొనికి పుచ్చుకొని ముందుకు తీసుకుపోతా ఉన్నారంటానికి దళిత బంధు లాంటి కార్యక్రమమే ఒక ఉదాహరణ అని తెలియజేసుకుంటూ దళిత వాడలన్నీ బంగారు మెడలు కావాలని బాబు జగజీవన్ రామ్ గారు ఏదైతే ఆలోచన చేశారో ఆ ఆలోచన ప్రకారంగా తెలంగాణ రాష్ట్రం ముందుకు పోతా ఉన్నదని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి బాబు జగజీవన్ రామ్ గారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ ఉన్నాం జోహార్ బాబు జగజీవన్ రామ్ జోహార్.